హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే తలాబాద్ డ్యూటీ గురించి మనం, కువైట్లో తలాబాద్ డ్యూటీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ డ్యూటీ గురించి చాలామంది చాలా కామెంట్లు పెడుతున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. అన్నా, ఈ డ్యూటీకి ఎంత శాలరీ వస్తుంది? ఈ డ్యూటీకి ఏ వీసా మీద మనం కువైట్ రావాలి? నెక్స్ట్ వచ్చేసి ఈ డ్యూటీకి ఏ లైసెన్స్ ఉండాలి, ఇండియా లైసెన్స్? ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్లో? మనకి రూమ్, ఫుడ్ అలా ఇస్తారా, లేకుంటే మనం ఏమన్నా పెట్టుకోవాలా, లేకపోతే మంత్లీ ఎంత శాలరీ వస్తుంది? అసలు ఏంటన్న ఈ తలబాట్ డ్యూటీ గురించి ఏంటో కొంచెం క్లియర్గా చెప్తారని చాలామంది చాలా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లేకపోతే మీకు మళ్ళీ అర్థం కాదు. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా క్రియేట్ చేశాను, అది కూడా మీరు ఫాలో చేసుకోండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేస్తే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తలాబాత్ అంటే డెలివరీ జాబ్. మన ఇండియాలో స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆన్లైన్ షాపింగ్. మనం డెలివరీ డ్యూటీలు చేస్తాం కదా, ఇండియాలో కూడా కొంతమంది జొమాటో అని, స్విగ్గీ అని, ఫ్లిప్కార్ట్లో అని డెలివరీ బాయ్స్ చేస్తారు కదా, డెలివరీ జాబ్స్. ఈ జాబ్కి ఎలా రావాలని అడుగుతున్నారు చాలామంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికి ఏ వీసా మీద రావాలో మనం తెలుసుకుందాం. తలాబాత్ డ్యూటీకి 18 నెంబర్ వీసా, సూన్ వీసా ఉండాలి. వీసా అయితే ఈ జాబ్కి కంపెనీ అయితే ఫ్రీగానే ఇస్తుంది. మధ్యలో మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటారో, మధ్యలో ఎవరి దగ్గర కొనుక్కుంటారో మీరు వీసా, వాళ్ళైతే మనీ తీసుకుంటారు. మీకు మధ్యలో ఎవరన్నా ఇస్తారు కదా, వీసాలు అమ్ముతారు కదా, అమ్మే వాళ్ళు అయితే మీ దగ్గర తీసుకుంటారు. ఈ అమ్మే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు. ఒకరు 50,000 తీసుకుంటారు, ఒకరు 70,000, 80,000, 100,000 రూపాయల దాకా కూడా, 120,000, 150,000, 2 లక్షలు, అలాగా ఒక్కొక్కరు ఒక్కో టైప్లో తీసుకుంటారు మనీ వీసా అమ్మే వాళ్ళు మాత్రం. కంపెనీ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది ఈ వీసాని, ఏ డబ్బులు కంపెనీ అయితే తీసుకోదు. టూన్ వీసా మీద రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ తలాబాద్ డ్యూటీకి ఏ లైసెన్స్ మీద రావాలని చాలామంది అడుగుతున్నారు. ఇది ఇండియా లైసెన్స్ ఏమి ఉండాలంటే, మీ దగ్గర లైట్ ఉంటే సరిపోతుంది. హెవీ ఉన్నా లైట్ ఉన్నా రెండు యూజ్ చేసుకోవచ్చు. లైట్ కూడా, లైట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఇలా లైట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి వీసా కొనుక్కొని మీరు కువైట్ వచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్కి, అంటే రూమ్ ఇస్తారా, ఫుడ్ ఇస్తారా అని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. ఈ జాబ్కి అయితే కొన్ని కంపెనీలు అయితే ఫుడ్, రూమ్ వాళ్ళే ఇస్తారు, శాలరీ సపరేట్గా ఇస్తారు. కొన్ని కంపెనీలు ఏంటంటే రూమ్ ఇస్తారు, ఫుడ్ అయితే నీ శాలరీ లేని డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకొని కొనుక్కోవాలి, ఫుడ్ కొనుక్కొని చేసుకోవాలి. కొంతమంది అయితే ఫుడ్, రూమ్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి ఎంత శాలరీ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఈ జాబ్కి అయితే 2024లో ప్రస్తుతం ఉన్నది అయితే నేను చెప్తున్నాను, 120 నుండి 140, 150, 160, 170 దినారుల దాకా వస్తుంది. అదే ఇండియా డబ్బుల్లో అయితే 60,000 నుండి 70,000, 80,000, 90,000, 100,000, 120,000 దాకా ఈ జాబ్కి శాలరీలు ఉంటాయి. ఈ జాబ్కి ఇంకోటి కూడా ఉంది, ఇలాగ శాలరీ బేస్ మీద కూడా ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీలు. కొన్ని కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఒక రోజుకి నువ్వు ఎన్ని డెలివరీలు అయినా చేసుకోవచ్చు, అంటే డెలివరీకి ఇంత అని ఇస్తుంది నీకు. సపోజ్ ఇప్పుడు నువ్వు 5 కిలోమీటర్స్ ఒక డెలివరీ పడింది అనుకో, నీకు ఆ డెలివరీకి ఇంత అని ఇస్తుంది. నువ్వు దినారని అంటే, దినార్ అంటే 270 రూపాయలు మన ఇండియా కరెన్సీలో, 270 రూపాయలు ఒక డెలివరీకి. లాంగ్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము, లాంగ్ డిస్టెన్స్ని బట్టి మనకైతే వాళ్ళు ఇంత అని పే ఇస్తారు నీకు. అవి నువ్వు ఎన్ని డెలివరీలు వేసుకుంటే, మంత్లో ఎన్ని డెలివరీలు వేసుకుంటే అన్ని, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్లో ఇస్తుంది. ఆ టైప్లో నువ్వు నెలకి ఇంతనే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం 60,000 నుండి 70,000 దాకా స్టార్టింగ్ అయితే ఉంటుంది ఈ జాబ్కి వచ్చే వాళ్ళకి. ఈ జాబ్కి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 10కి డ్యూటీ ఎక్కావంటే నువ్వు 12 అవర్స్ చేయాలి, నెక్స్ట్ ఇంకో షిఫ్ట్ ఉంటుంది. అలాగా షిఫ్ట్లు బట్టి కూడా ఉంటుంది డ్యూటీ, ఓకేనా? ఈ డ్యూటీలో రెండు విధాలుగా ఉంటుంది. ఏంటంటే ఈ డ్యూటీలో కారు డెలివరీ చేస్తారు కొంతమంది, బైక్ మీద కూడా తిరిగి డెలివరీ చేస్తారు. బైక్ అంటే కొంచెం ఇబ్బంది, నేను ఎందుకు చెప్తున్నానంటే బైక్ అంటే కొంచెం రిస్క్, ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తారు కార్లు అవిని, కోబైటీస్. అందుకని మీరు బైక్ అయితే కొంచెం ఇబ్బంది అనే చెప్తాను, కానీ మీ ఇష్టం అది. మీరు బైక్ మీద అంటే బైక్ మీద చేసుకోవచ్చు, కార్ మీద అయితే కార్ మీద చేసుకోవచ్చు. నేనైతే కార్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను, సరేనా? నెక్స్ట్ వచ్చేసి, అన్నా నాకు ఇవేమి వద్దన్నా, నాకు అంత డబ్బులు నేను పెట్టుకోలేనన్నా, నేను ఏం చేయలేనంటే, ఇంకోటి కూడా ఉంది ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఇంకోటి కూడా మీకు చెప్తాను. డెఫినెట్లీ ఇది మాత్రం జాగ్రత్తగానండి. ఈ జాబ్కి మీకు డబ్బులు ఏమీ ఖర్చు కాకుండా నేను అప్లై చేసుకుంటాను, నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, ఇండియా లైసెన్స్ ఉంది అని అనుకున్నారంటే,
ఈ జాబ్కి గూగుల్లోకి వెళ్ళి కువైట్ తలాబాద్ జాబ్స్ అని కొట్టండి. ఒక వెబ్సైట్ అయితే వస్తుంది మీకు, ఇక్కడ పెడతాను చూడండి. మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆ వెబ్సైట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏంటంటే ఈ డ్యూటీకి ఇంత శాలరీ స్టార్టింగ్, ఓకేనా, ఇంత శాలరీ స్టార్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ ఇవి, ఫుడ్ రూము మేము ఇస్తాం, అక్కడ మొత్తం అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు, ఓకేనా. దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సింది మీ దగ్గర ఇండియా లైసెన్స్, లైట్ అయినా హెవీ అయినా ఏదైనా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఉండాలి. ఈ రెండు మీరు వాళ్ళకి పీడిఎఫ్ పెట్టారంటే, డాక్యుమెంట్ చేశారంటే వాళ్ళకి ఫోన్లు కాళ్ళు ఏం చేయకూడదు. జస్ట్ అది ఫైల్ పెట్టారంటే వాళ్ళు చెక్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఆ జాబ్లోకి రావచ్చు, ఓకేనా. ఈ జాబ్కి వచ్చే ముందు ఏం చేయాలంటే మీరు కనుక్కోండి మీ ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కువైట్లో, అసలు ఆ కంపెనీ ఎలా ఉంటుంది, ఇంత శాలరీ అన్న చెప్తున్నారు వీసా అమ్మే ఆయన, మీకు ఎంత శాలరీ ఇస్తారో ఒకసారి కనుక్కోండి. ఇది అయితే కువైట్లో ఈ జాబ్ అయితే మంచి జాబ్ అనే నేను అంటాను, ఎందుకంటే మంచి శాలరీ వస్తుంది, బాగా మీరు కూడా సంపాదించుకోవచ్చు కువైట్ వచ్చి ఈ డెలివరీ జాబ్కి. ఓకే గాయస్, ఇది ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.